స్ వెల్కమ్ తెలుగు జాబ్ పోర్టల్ ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆగస్టులో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్ గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి స్టార్టింగ్ మనకి ఫిఫ్టీ థౌసండ్ నుంచి అయితే ఉంటుంది శ్వాసక్తో అప్లై చేసుకోండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి ట్వంటీ సిక్స్ జూలై వరకు అవకాశం ఉంది ముందుగా అందరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అప్లికెంట్ లాగిన్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఇంజనీర్స్ ఆర్ ఆఫీసర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్ పోస్ట్లో భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంజనీర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఇంజనీరింగ్ కెమికల్ కానీ సివిల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ చదువు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది దాంతోపాటుగా రెలివెంట్ గేట్ స్కోర్ గేట్ టూ థౌండ్ ట్వంటీ ఫస్ట్ స్కోర్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఆ రెలివెంట్ పేపర్ కూడా మీరు ఎగ్జామినేషన్ పూర్తి చేసి ఉండాలి సో వారికి మాత్రం అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంది ఒకవేళ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ గేట్ స్కోర్ ఉంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంది ఆ రెలవెంట్ డిసిప్లిన్ ఇంజనీరింగ్ చదువుతూ ఉండాలి ఒకవేళ మీరు ఎంటెక్ అని మీరు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ప్రజెంట్ గేట్ స్కోర్ వ్యాలిడ్ ఉండి ఆ రిలవెంట్ డిసిప్లిన్ మీరు బీటెక్ పూర్తి చేస్తుంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది సో ఎవరన్నా సరే గేట్ స్కోర్ లేకపోతే కాస్త మీరు ఎగ్జామినేషన్ రాయండి వచ్చేయారు ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఐఓసిఎల్ హెచ్పిసిఎల్ ఓఎన్జీసీ సో ఇటువంటి ఆర్గనైజేషన్ అన్నీ కూడా గేట్ స్కోర్తో చాలా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి ఎవ్రీ ఇయర్ మీకు స్టైప్ ఎస్ఆర్ఎఫ్ జేఆర్ఎఫ్ అంటే సీనియర్ రీసెర్చ్ ఫెలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇటువంటి పోస్ట్కి అప్లై చేసుకున్నా మీకు గేట్ ఉంటే ఒక థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా ఉంటుంది లేకపోతే ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ డిఫరెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది స్కేల్ అవ్వచ్చు లేకపోతే బెనిఫిట్స్ కానీ సో చాలామంది అవకాశం అనేది కోల్పోతే ఒక గేట్ స్కోర్ లేకపోవడం వలన బీటెక్ అయితే మీరు థర్డ్ ఇయర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ ఐఐఎస్ డిఫరెంట్ ఐఐటీస్ కనెక్ట్ చేస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్స్ని వన్స్ మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ బట్ స్కోర్ వాలిడి ఉంటుంది ఒక ఆర్గనేసేషన్ కాకపోతే మీరు వేరే ఆర్గనేషన్ అప్లై చేసుకోవచ్చు ఇదే విధంగా యూజీసీ నెట్ అని ఉంటుంది కుదిరితే అది కూడా రాయండి ఒకవేళ ఆప్షన్ ఉంటుంది కదా మీకు నేషనల్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ అంటే గేట్ యూజీసీ నెట్ ఈక్వల్ అంటే అదర్ ఎగ్జామినేషన్ మీ యొక్క డిసిప్లిన్ మీరు ఏది రాసినా కూడా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సో ఎందుకంటే మీకు జాబ్ నోటిఫికేషన్ ప్లస్ ఈ గేట్ స్కోర్ ఉంటే కనుక డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు అది ఇంటర్వ్యూ అవ్వచ్చు గ్రూప్ డిస్కషన్ కానీ కొంతమంది డైరెక్ట్గా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది మార్క్స్ని బేస్ చేసుకుని సో అందుకే మెయిన్ మీరు ఎగ్జామినేషన్ రాసుకోండి నెక్స్ట్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇక్కడ మీకు కెమికల్ ఇంజనీరింగ్ లోనే పెట్రోకెమికల్ పాలిమర్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి ఏ డిసిప్లిన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇటువంటి డిసిప్లిన్స్కి ఎలా వచ్చి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు దాంతో సివిల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ ఎలిజిబుల్ డిసిప్లిన్స్ ఎలిజిబుల్ డిసిప్లిన్స్ ఇచ్చారు ఇవి చెక్ చేసుకోండి ఒకసారి ఇది ప్రజెంట్ ఎవరైనా ఎంటెక్ కానీ చదువుతున్నా లేకపోతే మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కొంతమంది చదువుతూ ఉంటారు తర్వాత జోల్ కోర్సెస్ కానీ పీజీ కోర్సెస్ ఏదైనా అవ్వచ్చు ముఖ్యంగా మీరు ప్రజెంట్ ఇప్పటివరకు జరిగిన సెమ్స్లో వాళ్ళు చెప్పిన లెవెన్ డిసిప్లిన్ చదివి పర్సంటేజ్ కలిగి ఉండి గేట్ స్కోర్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు సెప్టెంబర్ థర్టీ వరకు అవకాశం ఉంది ఆ లైఫ్లో మీరు ఎగ్జామినేషన్ పూర్తి ఎందుకు కొంతమంది ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారు కొంతమంది సర్టిఫికేషన్ వచ్చి ఉంటుంది కొంతమంది ఎగ్జామినేషన్ మధ్యలో స్టాప్ అయి ఉంటాయి సో అందరి కోసం అవకాశం అనేది కల్పించారు ఆ టైంలో మీరు అప్లికేషన్ అంటే మన ఇంటర్వ్యూకి వెళ్ళి మొత్తం అంతా సబ్మిట్ చేసే లోపల మీ సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది చాలు మీకు నెక్స్ట్ ఏజ్ లిమిట్ ట్వంటీ సిక్స్ వరకు మ్యాథ్స్ ఏజ్ లిమిట్ ఒకవేళ అభ్యర్థి ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఎస్టి అయితే ఫైవ్ ఇయర్స్ ఒకవేళ పీడబ్ల్యూబిడి అయితే వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇలా క్యారియర్ వరగా మీకు ఏజ్ ఎలక్షన్ కూడా అప్లై అవుతుంది నెక్స్ట్ పర్సంటేజ్ మీరు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబుల్బిడి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే మీకు బీటెక్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు ఫైల్ ఇయర్ అయితే కనుక ఇప్పటివరకు జరిగిన సెమ్స్లో ఆ రిలివెంట్ డిసిప్లిన్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో ముందుగా ఆన్లైన్ వచ్చిన అప్లికేషన్ వాళ్ళు స్క్రూటైజ్ చేస్తారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు గేట్ స్కోర్ ద్వారా తర్వాత వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఆధార్ కార్డ్ రెడీ చేసి పెట్టుకున్న అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి మీ యొక్క ఫోటోగ్రాఫ్ మినిమమ్ సిక్స్ మంత్ డ్యూరేషన్ అనేది ఉండాలి అండ్ మరీ సిక్స్ మంత్స్ కంటే ఓల్డ్ ఉండకూడదు అంటే వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ బ్యాక్ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అప్లోడ్ చేయద్దు జనరల్గా త్రీ మంత్స్ వరకు టైం ఇస్తారు మనకి కానీ సిక్స్ మంత్స్ వరకు టైం ఇచ్చారు కాబట్టి కుదిరి రీసెంట్ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేయండి మీరు రీసెంట్గా ఫోటో తీసుకుంటే కనుక వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇంకా ప్రజెంట్ ఏమైనా ఫోటో తీసుకోలేదని కొత్త ఫోటో తీసుకోండి ఎందుకంటే వేరే వేరే నోటిఫికేషన్ వస్తాయి కదా వాటి కూడా అప్లై చేసుకోవచ్చు యూజ్ అవుతుంది ఇది ఆన్లైన్ సమయం అప్లికేషన్ పేజ్ అది ఇక్కడ స్టార్టింగ్లో మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది అది క్లిక్ చేయండి గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గేట్లో వచ్చిన మార్క్స్ గేట్ డిసిప్లిన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఒక పాస్వర్డ్ మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి రీసెంట్ బేసిక్ రిజిస్ట్రేషన్ అది పూర్తి అవుతుంది తర్వాత మీరు అప్లికేం లాగిన్ క్లిక్ చేయాలి అప్లికెంట్ లాగిన్ మీ యొక్క ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అంటే మీరు వె వెబ్ పోర్టల్కి లాగిన్ అవుతారు అప్పుడు ఈమెయిన్ అప్లికేషన్ని పూర్తి చేయవచ్చు సో కొత్త వరకు ముందుగా మీరు ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ చేయాల్సి ఉంటుంది మీరు చివరి రోజులు అప్లికే సబ్మిట్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఈ యొక్క సెక్ సెక్యూరిటీ కోడ్స్ అంటారు కప్సా కోడ్స్ కనిపించవు అనమాట లోడ్ అవ్వవు దానివల్ల ఏమవుతుందో మీ అప్లికేషన్ పూర్తి చేయలేరు సో తొందరగానే మీ అప్లికేషన్ అనేది పూర్తి చేయండి ఇది ఎఫ్ఏకి సంబంధించిన పీడిఎఫ్ నెక్స్ట్ ఫీజు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు నెక్స్ట్ ఇంటీరియర్ అకౌంట్ ఉంటుంది ఢిల్లీ కోల్కట్టా ముంబై చెన్నై దాంతో పాటుగా మీకు అదర్ క్వైరీస్ ఈ ఆర్గినర్ అప్లికేషన్ సంబంధించిన క్వైరీస్ మీకు ఏం డౌట్స్ ఉంటే అందులో అన్నీ కూడా మీరు ఈ ఎఫ్ఐకు సెక్షన్లో చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ఐఓసిఎల్ ఆగినైస్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా వీరిని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్